प्रभु सन्निधिलो आनंदमे उल्लासमे अनुदिनम प्रभु प्रेमलो निस्वार्थमे वात्सल्यमे निरंतरम प्रभु सन्निधिलो అత్యంత ప్రియులైన క్రీస్తు సన్నిధి టీవీ వీక్షకులకు లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? యేసులోనే మీరు ప్రతిరోజు సంతోషిస్తున్నారని ఆయనతోనే ఆనందంగా గడుపుతున్నారని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ బి అగస్టిన్ గారు దైవ వర్తమానం అందించి ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. శ్రద్ధగా విని దేవుని యొక్క ఆత్మీయ మేలులు పొందుకుందాం. క్రీస్తునందు అత్యంత ప్రియులైన క్రీస్తు సన్నిధి వీక్షకులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, బాగున్నారా? సంతోషం తిరిగి ఉదయకాల సమయంలో మనందరం కలిసి దేవుని సన్నిధిని, క్రీస్తు సన్నిధిని అనుభవించడం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. దేవునికి మహిమ కలుగునుగాక. రండి, ఉదయకాల సమయంలో శ్రేష్టమైన వర్తమానాన్ని కలిసి ధ్యానం చేసి ఆత్మీయ మేలులు పొందుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 13 వరకున్న లేఖన భాగాన్ని నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. శ్రద్ధగా చూడండి. అపోస్తలుడైన పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. ప్రియులరా, ఈ 2వ పత్రిక మీకిప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసు కనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము నిననియు నీళ్ళలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడొకరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. తలు వంచండి. చిన్న మాట ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. తిరిగి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు సన్నిధి అనే ఈ కార్యక్రమం ద్వారా మీ వాక్యమును విని ఆత్మీయ మేలు పొందు నిమిత్తమై మా అందరినీ కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా దేవా. ఈ సమయంలో
వాక్యం యొన్న దేవునిగా మమ్మను దర్శించండి. మీ వాక్యం ద్వారా మమ్మను బలపరచండి. నీ సేవకుడును అల్పుడును ఒట్టివాడును బలహీనుడను నీ పాదముల క్రింద దూలిగా ఉండుటకు కూడా యోగ్యుడను కాదు. నీ చేతిలోనికి నన్ను తీసుకుని యోగ్యమైన పాత్రగా నీ ప్రజలకు వాక్యం అందించు నిమిత్తమై శిష్యునికి తగిన నోరు నాకు అనుగ్రహించండి. తండ్రి, కూడున నీ బిడ్డలు అందరికి కూడా వినుబుద్ధిని వినగల చెవులని గ్రహించే మనస్సును దయచేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి దీవించి బలపరచండి. యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదివిన లేఖన భాగముల గురించి, పత్రికను గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. బైబిల్లో మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ పేతురు రాసిన రెండవ పత్రిక బైబిల్లో 61వ పుస్తకం. ఇందులో 3 అధ్యాయాలు, 61 వచనాలు ఉన్నాయి. ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది అంటే విశ్వాసులకు వ్రాయబడింది అని చెప్పి 1వ అధ్యాయం 1వ వచనంలో మనం క్లియర్గా చూడగలం. ఎప్పుడు ఈ పత్రిక వ్రాయబడింది అంటే క్రీస్తు శకం 63-64 సంవత్సరాల వ్యవధిలో ఈ పత్రిక వ్రాయబడింది. మంచిది ప్రియులారా, చదివిన ఈ వాక్య భాగం మనకు ఏమి గుర్తు చేస్తుందంటే యుగ సమాప్తి ఏ విధంగా ఉంటుందో చదివిన లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. వినండి జాగ్రత్తగా. నేటి క్రైస్తవులు అనేకులు భక్తి చేస్తూ ఉన్నారు, కానీ యుగ సమాప్తిని గురించి, దేవుని రాకడను గురించి మరిచిపోయి జీవిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అవును ప్రియులారా, కొందరు ఇలా ఉన్నారట. ఈ 3వ అధ్యాయం 3-4 వచనాలు, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, ఇలా ఉంటారట. చాలా రోజుల నుంచి చెప్తున్నారు, ఇదిగో ఆయన రాకడా, ఇదిగో యుగ సమాప్తి, ఇప్పుడు అప్పుడు అంటున్నారు, ఏమీ లేదు అన్నట్టుగా అపహసిస్తూ యుగ సమాప్తి ఆలస్యం అవుతుంది, ఇప్పుడు కాదులే అని నిర్లక్ష్య ధోరణితో ముందుకెళ్తున్నట్టుగా కొందరు ఉంటారు అని చెప్పి బైబిల్లో క్లియర్గా మనము చూస్తూ ఉన్నాం. యుగ సమాప్తి ఆలస్యానికి కారణం ఏంటి అంటే క్లియర్గా చూస్తున్న 9వ వచనం చూడండి, కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయ. యుగ సమాప్తికి కారణం ఏంటంటే ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతి ఏ వ్యక్తి కూడా నశించి నరకానికి వెళ్ళకూడదని, అంతటా అందరూ మారు మనసు పొందాలి అని దేవుడు ఆశపడుతూ దీర్ఘశాంతము కలిగి ఉన్నాడట. దేవుని ఉగ్రతను అందరూ తప్పించుకోవాలి, యుగ సమాప్తిలో అందరూ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అన్న ఒకే ఒక కారణము చేత యుగ సమాప్తిని ఆయన ఆలస్యము చేస్తూ వస్తున్నాడు. అయితే యుగ సమాప్తి ఎలా ఉంటుందో దాని గురించి క్లియర్గా రాస్తూ వచ్చాడు. ఈ పంచభూతములు, ఆకాశము, భూమి, ఇదంతా కూడా అగ్నికి అప్పగించబడుద్ది, అంతా కూడా సర్వనాశనం చేయబడుద్ది, యుగ సమాప్తి ఈ విధంగా ఉంటుంది అని తెలియచేస్తూ యుగ సమాప్తికి దేవుని బిడ్డలు ఎలాగూ సిద్ధపడాలో దేవుడు చక్కని సూచనలు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ యుగ సమాప్తి వరకు నీవు నేను జీవించకపోవచ్చు, కానీ అంతకు మునిపే ఒకవేళ మనం ఈ లోకయాత్రను ముగిస్తే పరదేశుకు చేరాలి అంటే, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందో మీకు నేను తెలియజేస్తాను. చూడండి ప్రియులారా, ఇక్కడ 11-12 వచనాలను మనం గమనిస్తే, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావీర్ణముతో కరిగిపోవునట్టు ఆ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. స్తోత్రం చేద్దాం, హల్లెలూయ. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు దేవుని దినపు రాకడ కొరకు ఆశతో కనిపెట్టాలట. అయితే
దేవుని దినపు రాకడిలో సంఘము ఎత్తబడాలి, క్రైస్తవుడు పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే భూమి మీద ప్రతి క్రైస్తవుడు చేయాల్సినటువంటి ఒక పని ఏంటి అంటే, ప్రతి క్రైస్తవుడు తన జీవిత కాలమంతా కూడా భక్తి కలిగి జీవించాలట. ఇక్కడ క్లియర్గా ఉంది, భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి అట. దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ దేవుని రాకడలో ఎత్తబడాలి అంటే, దేవుని రాకడ కంటే ముందుగా ఒకవేళ లోకయాత్రను ముగిస్తే పరలోకము చేరాలి అంటే భక్తి కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. ఆమెన్ చెప్పండి, ఆమెన్, హల్లెలూయా. భక్తి కలిగి జీవించాలి ప్రియులారా. భక్తి అంటే ఏంటి? క్రమంగా చర్చికి వెళ్ళడమా? చర్చికి వెళ్ళి పాటలు పాడితే భక్తి అయిపోయిద్దా? చర్చిలో కానుకలు ఇచ్చి లేదా మందిరానికి ఏదైనా వస్తు సామాగ్రిని ప్రజెంట్ చేస్తే భక్తిపరులం అయిపోతామా? లేదు లేదు ప్రియులారా. భక్తి యొక్క సరి అయిన నిర్వచనాన్ని బైబిల్ ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉంది. భక్తి అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1:27 చూడండి, నేను చదువుతాను. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. నిజమైన భక్తి దేవుని ఎదుట ఏంటి అంటే, ఇక్కడ రెండు అనుభవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనమేమనుకుంటామంటే భక్తి అంటే ఆదివారం గుడికి వెళ్తే, చాలామంది భక్తులు అనుకుంటారు దేవాలయాలకు ఏదైనా ఇస్తే అన్నదానాలు వస్త్రదానాలు ఇంకేదైనా దానాలు చేస్తే భక్తిపరులం అయిపోతాం, లేకపోతే చర్చికి వెళ్ళి క్రమక్రమంగా మందిరంలో పాటలు పాడే గుంపులో చేరదాం, ప్రార్థించే గుంపులో చేరదాం, ప్రసంగించే గుంపులో చేరదాం, మనం కూడా తొందరగా సేవకుని మించిపోదాం అన్నట్టుగా ఇదే భక్తి ఏమన్న భ్రమలో జీవిస్తూ ఉంటాం. ప్రియులరా, బైబిల్ సెలవిస్తుంది దేవుని ఎదుట నిజమైన భక్తి ఏంటి అంటే రెండే రెండు అనుభవాలు. మొదటి అనుభవం ఏంటంటే, జాగ్రత్తగా చూడండి, దేవుని ఎదుట నిజమైన భక్తి అంటే మొట్టమొదటి అనుభవం, ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించాలి. ఇది భక్తిలోని మొదటి అనుభవం. నిజమైన భక్తికి మూలం ఏంటంటే, మొదట ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించడం నేర్చుకోవాలి. చాలామంది ప్రియులరా అంటించుకోవాల్సిందంతా అంటించుకొని, అయ్యో నా కర్మ ఇలా జరిగిపోయిందని చెప్పి అంటూ ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, జారత్వం చేస్తూ ఉంటారు. వారు పాపంలో పడిపోయి ఆ పాపాన్ని అమ్మాయిల మీదకి నెడతారు, కొంతమంది అబ్బాయిల మీదకి నెడతా ఉంటారు, ఏదో అలాగ జరిగిపోయిందండి అని చెప్తూ ఉంటారు. ప్రేమల దేవుని బిడ్డలారా, ఒకవేళ చూస్తున్న యవనస్తుడా యవనస్తురాలా, ఉదయకాల సమయంలో బైబిల్లో యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు మనకు కనిపిస్తాడు. అది ఆదికాండం 39:7-9 వచ్చిన భాగాలు మీరు చదవగలిగితే, తర్వాత అక్కడ యోసేపు అనే యవనస్తుని తన ఇంటి యజమానురాలు అంటే పోతిఫర్ భార్య యోసేపును చూసి, అతని సౌందర్యాన్ని చూసి, అతని చక్కదనాన్ని చూసి, అన్ను దినము అతనితో జారత్వం చేయడానికి ఆమె అతన్ని ప్రేరేపిస్తూ వచ్చిందట. ఆమె వలన జారత్వం చేయడానికి ప్రతిరోజు యోసేపు ప్రేరేపించబడ్డాడట. అయితే ప్రియులరా, యోసేపు తన భక్తిని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడంటే, తన వస్త్రాన్ని పట్టుకుంటే వస్త్రాన్ని తన చేతిలోనే విడిచిపెట్టేసి అవతలికి పారిపోయాడట. ఈరోజు అలాంటి యవనస్తులు క్రైస్తవుల్లో ఉన్నారా? జాగ్రత్తం చేత అనేక పర్యాయాలు నీ కన్నులు ప్రేరేపించబడతా ఉంటాయి, నీ హృదయం ప్రేరేపించబడతా ఉంటుంది. అలాంటప్పుడు క్రైస్తవుగా ఉన్న నీవు, క్రైస్తవునిగా ఉన్న తల్లి స్నేహితుడా నీవు, ఎన్ని మారులు నీ భక్తిని కాపాడుకున్నా ఒకసారి గుర్తు చేసుకో. నన్ను ఒక సంగతి చెప్పనివ్వండి, ఒక గొప్ప దైవజనుడు
ఆయన దైవజనుడిగా కాకముందు ఒక మంచి విశ్వాసిగా ఉండేవాడట. ఆయన తన స్వగ్రామాన్ని విడిచి వేరే ప్రాంతంలో కాలేజీ స్టడీస్ కొరకు వెళ్ళాడట. ఆయన తన కాలేజీకి తన రూమ్ నుంచి కాలేజీకి వెళ్తున్నప్పుడు వినని జాగ్రత్తగా మార్గ మధ్యంలో ఒకటే రోడ్డు, ఆ రోడ్లో అశ్లీల చిత్రాలు అంటించిన గోడ ఒకటి పెద్దది ఉందట. అంటే ఆ మార్గము గుండా వెళ్ళిన ప్రతి వ్యక్తి తప్పకుండా ఆ గోడను చూసి అందుమీద అందులో ఉన్న వాల్ పోస్టర్స్ తప్పకుండా చూడాల్సి వచ్చేదట. అయితే ఈ క్రైస్తవుడైనటువంటి భక్తిపరుడైనటువంటి యవనస్తుడు తన రూమ్కి వచ్చి ఒక డైరీ పెట్టుకున్నాడట. అందులో ప్రార్థన చేసి ప్రభువుతో అంటున్నాడు, ప్రభువ, ఏ రోజైతే నేను కాలేజీ గుండా వెళ్తున్నప్పుడు ఆ పోస్టర్ చూస్తాను ఆ రోజు నీవు ఓడిపోయినట్టు, అపవాది గెలిచినట్టు, నేను దాన్ని చూడని రోజున నీవు గెలిచినట్టు అని చెప్పి ఒక కమిట్మెంట్ తీసుకుని ఒక డైరీ మెయింటైన్ చేసి డేట్ వేసుకుంటూ కాలేజీకి వెళ్ళి వచ్చేవాడు. 4 సంవత్సరాలు అదే వీధి గుండా అతను కాలేజీకి వెళ్ళి వస్తూ 4 సంవత్సరాల కోర్స్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందట, ఒకసారి చూద్దాం ఈ డైరీ విప్పి అని. ఆ డైరీలో పేజీలన్నీ చూసినప్పుడు ప్రతి చోట కూడా ఏసయ్యే గెలిచినట్టుగా టిక్ చేయబడిందట. స్తోత్రం చెప్పండి హల్లెలూయ. 4 సంవత్సరాలు అదే రోడ్డు గుండా వెళ్ళాడు, కానీ ఏ రోజు తన దృష్టి ఆ అశ్లీల వాల్ పోస్టర్ల వైపు లేదు. ప్రియులారా, భక్తిని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు. తరువాత దేవుడు అతన్ని ఒక గొప్ప పరిచర్య చేయడానికి సేవకునిగా ఎన్నుకున్నాడు, గొప్ప సేవకునిగా నిలిచిపోయాడు. ఎంతమందిని ఈ లోక మాలిన్యము మన కంటకుండా మన భక్తిని కాపాడుకుంటున్నాం? ప్రశ్నించుకోవాలి ప్రియులారా. మన భక్తిని పాడు చేసేటువంటి రకరకాల మాధ్యమాలు మన ముందు ఉంచబడ్డాయి. ఈరోజు ఒక భక్తిపరుడు పాడవడానికి లేదా ఒక మామూలు మనిషి ఈజీగా పాడవడానికి ఎన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయో. ఈరోజు సెల్ ఫోన్ ఉందండి, ఎంతింత పెద్ద ఫోన్లు పెట్టుకున్నారు. దాంట్లో వారి యొక్క హృదయాన్ని పాడు చేసుకునేటువంటి ఎన్ని విషయాలను చూస్తూ యవనస్తులు పాడైపోతున్నారు. నాతో డిస్కస్ చేస్తూ వచ్చారు కొంతమంది యూత్ అన్న, ఈరోజు సెల్ ఫోన్ ప్రతి వాడి దగ్గర ఉండిపోయింది, దాని ద్వారా యవనస్తులు పాడవుతున్నారన్న. ప్రార్థన చేయండి, మీరు అలాంటి వారి కొరకు అన్నప్పుడు ఏం చేస్తాం సేవకులుగా మేము? ప్రార్థన తప్ప ఏం చేయగలం? మన భక్తిని ఎంత కాపాడుకోగలుగుతున్నాం ప్రియులరా? భక్తి అంటే మందిరానికి పోయి రావడమే కాదు, కానీ ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా జాగ్రత్త పడాలి. ఎవరైనా త్రాగుతూ ఉంటే ఎందుకురా బాబు తాగుతావు అంటే వాళ్ళు చెప్పే ప్రశ్న ఎలా ఉంటాయంటే, సమాధానాలు ప్రియులరా, మా ఊర్లో బ్రాంది షాపు లేకుంటే బాగుండేది పాస్టర్ గారు, తాగకుండానే ఉండేవాడిని. ఎందుకురా స్కూలుకు మానేసి అలాగున సినిమా పిక్చర్లాగా తిరుగుతావంటే, అయ్యగారండి మా ఊర్లో థియేటర్స్ లేకపోయింటే నేను సినిమాలే చూసేవాడిని కాదు అని చెప్పే సమాధానాలు నేటి యవనస్తుల నుంచి వస్తూ ఉన్నాయి. ప్రియులరా, దేవుని ఎదుట నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసా? లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. యోసేపుని పోతిఫర్ భార్య జారత్వం చేయడానికి అనుదినం ప్రేరేపిస్తూ ఉంటే యోసేపు తన భక్తిని కాపాడుకున్నాడు. ఈ కారణం చేత దేవుడు యోసేపుని తరువాతి దినాల్లో ఆ ఈజిప్ట్కి, ఐగుప్తుకి ప్రియులరా ప్రధానమంత్రిని చేశాడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 12:14 ఈ విధంగా ఉంటుంది, ఏమనుందంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరలోక రాజ్యం చేరడం అంత సులువైన పని అనుకుంటున్నారా? చాలామంది ఏం చేస్తారంటే దాన ధర్మాలు చేస్తే రాకడ దినాన ఎత్తబడవచ్చు, లేదా రాకడి కంటే ముందు పోతే పరలోకం చేరొచ్చు. లేదు లేదు ప్రియులారా, నీవు ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా, ఎన్ని నీతి పనులు మంచి పనులు చేసినా బైబిల్ చెప్తుంది మా నీతి కార్యాలు నీ దృష్టిలో మురికి గుడ్డతో సమానం. ప్రియ స్నేహితుడా, సోదరి,
నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసా? పుణ్య కార్యక్రమాలు చేయొద్దు అని నేను అనట్లేదు, మంచి పనులు చేయొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ లోక మాలిన్యం అంటించుకోకుండా జాగ్రత్త పడు. నీ హృదయాన్ని, నీకున్నటువంటి పరిశుద్ధతని పాడు చేసేవేవి కూడా నీ ముందు వండకుండా జాగ్రత్త పడాలి. అవును, నిజమైన భక్తి అంటే అదే. ప్రియుల, యోబు చాలా భక్తిపరుడు. బైబిల్లో మనకు కనిపించే యోబు ఎంత భక్తిపరుడు! ఆ భక్తిపరుడు తన పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకునేవాడంటే, యోబు గ్రంథం 1:5 ఉంటుంది, ఒకవేళ వాళ్ళు నోటి మాట వలన దేవుణ్ణి ఎక్కడైనా దూషించి అపవిత్రులవుతున్నారేమో అని ప్రతిరోజు వారి నిమిత్తం ఆయన బలిర్పించి వారి పవిత్రత కొరకు ఎంతో ఆశపడేవాడట. నా తల్లి, స్నేహితుడా, నీ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనే స్పృహ కలిగి ఉన్నావా? లేకపోతే ఏమవుద్దో తెలుసా? నీవు మంచిగా ఉంటే సరిపోదు. నీవు మందిరానికి క్రమంగా వచ్చి భక్తి చేస్తే సరిపోదు, కానీ నీ పిల్లలు కూడా నీ వెనక వస్తున్నారా లేదా అని పరిశీలించడం గమనించాలి. లేకపోతే ఈరోజు నేటి పరిస్థితుల్లో పిల్లలు పాడైపోయేటువంటి అనేక అనుభవాలు పుష్కలంగా ఉన్నాయి. నీ పిల్లలను నీవే జాగ్రత్తగా దాయాలి. వారి యొక్క భక్తి జీవితాన్ని, పరిశుద్ధతని వారు కొనసాగించడానికి నీవు అనుదినం ప్రయత్నించాలి, ప్రార్థించాలి. లేకపోతే నీ చేతికి అందరు. పిల్లలు పాడయ్యాక ఒకసారి ఒక తల్లి నాతో అంటుంది, అన్నగారు పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి, మా బంధువులు నన్ను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఏంటి పిల్లి 4 ఏళ్ళైనా పిల్లలు లేరని చెప్పి అంటూ ఉన్నారు, దయచేసి ప్రార్థన చేయమంటే, ప్రియులారా పాస్టింగ్ ప్రేయర్లో ఉండి నేను, నా భార్య, మా సంఘంలో ఉన్న ప్రైర్ టీం ప్రార్థన చేశాం, దేవుడు కరుణించాడు, చక్కని బాబునిచ్చాడు, హల్లెలూయ. ఒక 3 ఏళ్ళైందో లేదో ఆమె వచ్చి నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అన్నా, వీని మేము భరించలేకపోతా ఉన్నాం, ఈడు ఒక్కడే కానీ 100 మందితో సమానం అయిపోయాడు, మా చేతికి చిక్కట్లేదు, అన్న కాళ్ళు వచ్చాయి, ఎట్లా పడితే అట్లా వెళ్తా ఉన్నాడు, రకరకాలు అని తిప్పి ఛానల్లో అన్ని పాడు చేస్తూ ఉన్నాడు, ఏం చేయాలి అర్థం కావట్లేదన్నా, ఎందుకు ఇచ్చాడో దేవుడు అంటా ఉంది. పిల్లలు లేనప్పుడు ఏం దేవుడో ఏమో, నాకు పిల్లల్ని లేదంటారు. మాపోటి సేవకులు, సంఘ కాపరులు ప్రార్థన చేసి పిల్లల్ని ఇస్తే వారు పాడైపోగా, ఏం దేవుడో ఏమో, మాకు ఇట్టాడి పిల్లల్ని ఇచ్చారని మళ్ళీ దేవుని మీద నింద మోపుతారు. నీ పిల్లలు పాడవడానికి కారణం ఎవరో తెలుసా? నీవు కదా. ఒకసారి ఆలోచించు, వారు ఏం చూస్తున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనే పరిశీలన నీకు లేకపోతే, తల్లి తండ్రి, నీ పిల్లలు ఎలాగునా పరిశుద్ధులుగా, భక్తిపరులుగా మార్చబడగలరు? బైబిల్ సెలవిస్తుంది, భక్తి చేసేవారే, దేవుని దృష్టిలో నిజంగా భక్తి చేసేవారే, నిజమైన భక్తిని కలిగి ఉన్నవారే దేవుని రాకడ దినములో ఎత్తబడతారు, పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారట. దాని కొరకు బైబిల్ సెలవిస్తుంది, మొదట ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించాలి. రెండవదిగా మనం అదే యాకోబు పత్రికలు చూసాం కదా, ఏం చేయాలట? విధవరాండ్రను, దిక్కులేని వారిని వారి ఇబ్బందుల్లో పరామర్శించడం మనం నేర్చుకోవాలట. వింటున్నారు? రెండవది, విధవరాండ్రను, దిక్కులేని వారిని పట్టించుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, చాలాసార్లు భర్తను కోల్పోయిన వారిని, విధవరాండ్రను సమాజం చిన్న చూపు చూస్తూ ఉంటుంది. దేవుడు ఎంతో గొప్పవాడు చూడండి. విధవరాండ్రకు ఒక పెద్ద పీట వేయండి, విధవరాండ్రను పట్టించుకోండి, అట్టివారే నా దృష్టిలో భక్తిపరులు అంటున్నాడు దేవుడు. విధవరాండ్రని, దిక్కులేని వారిని చిన్న చూపు చూడకూడదు ప్రియులారా. నువ్వు భక్తిపరుడిగా, భక్తిపరురాలిగా ఉండాలి అంటే నీ చుట్టూ ఉన్న సమాజంలో దిక్కులేని వారు కనపడతారేమో, విధవరాండ్రు ఉంటారేమో, వారి ఇబ్బందుల్లో నువ్వు వారిని చూసి పరామర్శించడం నిజమైన భక్తికి నిదర్శనం అన్నది ఉదయకాల సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంతమందిని చూస్తూ ఉంటా, ఎంగిలి చేతో కాకిని కూడా వదిలించినట్టు. లోభితనాన్ని దేవుడు ఎంత మాత్రం ఇష్టపడ్డు ప్రియులారా. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అనే ఆజ్ఞ క్రొత్త నిబంధనలో 7 సార్లు వ్రాయబడి ఉంది. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. చర్చికి వస్తే సరిపోతుందా?
ప్రార్థన చేస్తే సరిపోతుందా? అట్టి వారిని దేవుడు నిజమైన భక్తిపరులుగా ఎంచుతాడా? లేదు, లేదండి. నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. నీ చుట్టూ ఉన్న సమాజంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని చూడు, విధవరాలను చూడు, వారిని పరామర్శించు. అప్పుడు దేవుని దృష్టిలో నీవు నిజమైనటువంటి భక్తిపరుడిగా, భక్తిపరురాలిగా గుర్తింపు పొందుతావు. పిసినుగొట్టుతనాన్ని దేవుడు ఎంత ఘోరమైనదిగా ఎంచాడు అంటే, బైబిల్లో ఎఫెసీలోకి రాసిన పత్రిక 5:5 ఈ విషయాలు రాస్తూ వస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యుగ సమాప్తి అతి సమీపంగా ఉంది అన్నది జాగ్రత్తగా ఉండాలి, గమనించాలి. ఆ దినపు దేవుని రాకడ దినపు కొరకు ఆశతో అపేక్షించి మనం జీవించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, రాకడ సమీపంగా ఉంది, భక్తి కలిగి జీవించండి అంటూ ఉన్నాడు దేవుడు. భక్తి అంటే విన్నారు కదా, ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించాలి, విధవరాలను దిక్కులేని వారిని పరామర్శించాలి. ఈ రెండు అనుభవాలు ఎవరిలో ఉంటాయో వారే దేవుని ఎదుట నిజమైన భక్తిపరులుగా గుర్తింపు పొందుతారు. ఆమేన్, హల్లెలూయా. అవును ప్రియుడ, అవును తల్లి స్నేహితుడా, లోకమాలిన్యం అంటుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇప్పటికే నీవు పాపిగా జీవిస్తూ ఉంటే, పాపములో జీవిస్తూ ఉంటే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడైనా యేసు క్రీస్తుని నీవు నమ్ముకో. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన తన శరీరములోని రక్తమంతటిని కార్చాడు, నీ కొరకు సిలువకెక్కాడు, నీ కొరకు పంచగాయములు పొందాడు, నీ కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, నీ కొరకే రాబోతూ ఉన్నాడు. ఆయనను నమ్ముకోగలిగితే, ఆయన రక్తమును నీవు ఆశ్రయించగలిగితే, నీలోని పాపము ఎంత ఎరుపెక్కినదైనా, ఘోరమైనదైనా, ఆయన రక్తం నేను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా మారుస్తుంది. ప్రభువు నడుగు, అయ్యా నేను లోకమాలిన్యాన్ని పూర్తిగా అంటించుకొని జీవిస్తున్నాను, క్లీన్ మై హార్ట్ అని చెప్పి ప్రభువుని అడిగితే, నన్ను పరిశుద్ధపరచు, నా హృదయాన్ని శుద్ధి చేయంటే, ఆయన రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా ఎంచుతాడు. ఆ పిదప నువ్వు ఏం చేయాలి అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, పొరుగు వారిని ప్రేమించు, ముఖ్యంగా దిక్కులేని వారిని, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించు. ఇదే దేవుని ఎదుట నిజమైన భక్తి. భక్తి చేస్తున్న వారు మాత్రమే యుగ సమాప్తిలో దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతారు, దేవుని రాకడ దినములో ఎత్తబడతారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఉదయకాల సమయంలో నా ప్రేమైన క్రీస్తు సన్నిధి వీక్షకులారా, భక్తి కలిగి జీవిద్దాం, దేవుని వల్ల దీవించబడదా, పరలోక రాజ్య వారసులమవుదా. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో యుగ సమాప్తిలో భక్తి కలిగిన వారే ఎత్తబడతారనే సందేశాన్ని మాకు మీరు ఇచ్చారు, అందరిని బట్టి స్తోత్రం. ఎంతమంది అయితే ఈ వాక్యమును విని ఉన్నారో వారందరూ కూడా ప్రభువా, మీ దృష్టిలో నిజమైన భక్తి చేస్తున్న నిబిడ్డలుగా జీవించుటకు మీరు ఆశీర్వదించండి. ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా, దిక్కులేని వారిని, విధవరాళ్ళను, వారి ఇబ్బందుల్లో పరామర్శించే వారిగా, నీ ప్రియబిడ్డలుగా జీవించే ధన్యత, యోగ్యత, జ్ఞానము క్రీస్తు సన్నిధి వీక్షకులందరికీ దయచేయండి. ఈ దినము నీ బిడ్డలు ఏ ఏ పనులు, ఏ ఏ వ్యాపార ఉద్యోగాలు కలిగి ఉన్నారో, విద్యార్థులు, వీరందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మీరే వారిని గైడ్ చేయండి, లీడ్ చేయండి, బ్లెస్ చేయండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి దైవజనురాలు దీనగారిని మీరు దీవించండి, వారి సంఘాన్ని ఆశీర్వదించండి. అయ్యా ఈ పరిచర్యను వీక్షించిన బిడ్డలందరినీ బహుగా వర్ధిల్లు చేయండి. మీ రాకరలో ఎత్తబడే గుంపులో నిబిడ్డలందరూ కూడా ఉండునట్లుగా వారు భక్తి కలిగి జీవించే శక్తిని దయచేయండి. యేసుక్రీస్తు ప్రశస్త నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి యొక్క ప్రేమయు, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనందరికీ, సార్వత్రిక దేవుని సంఘానికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. మా చిరునామా రెవరెండ్ బి అగస్టిన్ గారు, క్రైస్ట్ చర్చ్, ఐనముక్కల, పెద్దదొర్నాల మండలం,
ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ 7660098878. అవర్ అడ్రస్ రెవరెండ్ బి అగస్టిన్ గారు క్రైస్ట్ చర్చ్ ఐనముక్కల పెద్దదొర్నాల మండల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ మొబైల్ నంబర్ 7666009678